హైదరాబాద్ వైసీపీ కార్యాలయంలో అంబటి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఉద్యమాలు చేయాలి, పని చేస్తూ ఉద్యమం చేయాలి అన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మరి నిన్న మీరు చేసినటువంటి నిరాహార దీక్ష ఉద్యమం పనిచేస్తూ చేసినటువంటిదేనా? ఒకసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ తీసుకొచ్చి పని చేయకోకుండా, పని పడలేకోకుండా చుట్టూరా కూర్చోబెట్టుకునే కార్యక్రమం చేశారు. ఎంఆర్ఓలని, ఎండిఓలని, కలెక్టర్లని, జాయింట్ కలెక్టర్ని, డిప్యూటీ కలెక్టర్ని, ఐఏఎస్ వాళ్ళని, ఐపీఎస్ వాళ్ళని, మొత్తం అంతటి రాజ్యాంగంలో ఉన్నటువంటి, ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగాన్ని అంతా తీసుకొచ్చి తన నిరాహార దీక్షా శిబిరాన్ని ముందు కూర్చోబెట్టుకొని ఉద్యమం అని చెప్పి మీరు చేసింది ఏమిటంటున్నా. ప్రతిపక్షాలకేమో ఒక రకమైన నీతులు చెప్తారు, మీరేమో ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా దుర్వినియోగం చేసి ఇది ఒక మహాపోరాటం అని చెప్పేసేటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. ఇది సమంజసమైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాం. 30 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు. రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది? చంద్రబాబు నాయుడు గారే అనేక సందర్భాల్లో చెప్పారు, రాష్ట్రం పసిపిల్ల లాంటిది, ఇప్పుడే పుట్టింది, ఇప్పుడే నడుస్తున్నది, చీలిపోయిన రాష్ట్రం, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నది, కేంద్రం సహాయం చేయటం లేదు, ప్రజలందరూ విరివిగా చందాలు ఇవ్వండి అని చెప్పి చందాలు తీసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో 30 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు అంటే ఏమిటి మీ ఉద్దేశం అంటున్నా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందా? రాష్ట్ర ప్రయోజనాల మీద, రాష్ట్ర అభివృద్ధి మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ విధంగా మంచినీళ్లప్రాయంగా ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మీరు చేయాలని మనం చేస్తున్నాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు, ఇదంతా చేసిన తర్వాత 12 గంటల ఉపవాసం తర్వాత నిమ్మరసం తీసుకొని ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం చేశారు. ఈ సుదీర్ఘమైన ఉపన్యాసంలో ఆయన చెప్పింది ఏమిటంటే, నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను ఈ నిరాహార దీక్ష చేయలేదు, నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 కోట్ల ప్రజల ప్రతినిధిగా నేను ఈ నిరాహార దీక్ష చేశాను అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు నిరాహార దీక్ష చేస్తే మీరు మాట్లాడినటువంటి ఉపన్యాసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా లేదు, కేవలం ఒక రాజకీయవేత్తగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా మీరు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఏం చేశారు? ఈ దీక్షకు మద్దతు ఇవ్వనటువంటి రాజకీయ పక్షాలు ఏమైనా ఉంటే ఉంటామేమిటి? ఏ రాజకీయ పక్షము నీకు మద్దతు ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం కానీ సిపిఐ, సిపిఎం కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారి జనసేన కానీ, ప్రధానంగా ఉన్నటువంటి ఏ రాజకీయ పక్షాలు నీకు మద్దతు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే, నువ్వు అది పోరాట దీక్ష అన్నావు, అది కూడా ధర్మ పోరాట దీక్ష అన్నావు. కడవాళ్ళందరూ ఇది ధర్మ పోరాట దీక్ష కాదు, 420 దీక్ష, ప్రజల్ని మోసం చేసేటటువంటి దీక్ష. 4 సంవత్సరాలు సహవాసం చేశావు, 12 గంటలు ఉపవాసం చేశావు, ఇది నువ్వు చేసినటువంటి పద్ధతి తప్ప, ఇది చీటింగ్తో కూడుకున్న 420 దీక్ష, దీనిలో మేము పాల్గొమని చెబితే వీళ్ళందరూ ప్రత్యేక హోదా ద్రోహులట. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రత్యేక హోదా కోసమే తప్పిస్తున్నటువంటి వ్యక్తి అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ప్రయత్నం చేశారు. అంతేకాదు మరొక అడుగు ముందుకేసి భారతీయ జనతా పార్టీతో ఈ రాజకీయ పక్షాలన్నీ కూడా ముసుగులో కలిసిపోతున్నాయి, ఆయనతో లాలూచి పడిపోతున్నారు, ఆయన గొడుగు కింద చేరుతున్నారు అనేటువంటి ఒక అపప్రద తీసుకొచ్చే విధంగా వీళ్ళందరినీ భారతీయ జనతా పార్టీ వైపు నెట్టేసి భారతీయ జనతా పార్టీకి ఆయనే వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా చిత్రీకరించి రాజకీయ ప్రయోజనం పొందాలనే తాపత్రయం 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వ సొమ్ముతో చేసినటువంటి నిరాహార దీక్ష శిబిరంలో మీరు ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం చేయడానికి ప్రయత్నం చేయటం అనేది ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి కార్యక్రమంగా మేము భావిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఉపన్యాసం మొత్తం ఆద్యాంతాన్ని మేము పరిశీలించాం, ఎక్కడా కూడా విభజన హామీలు నెరవేర్చండి అనేటువంటి స్వరం కానీ,